చెప్తామండి. మునగాకండి, ఇది మునగాకు విలువ ఈ మధ్య అందరికి తెలిసిందే. మేమైతే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మునగ చెట్టు ఉండేది, చక్కగా పల్లెటూరులో ఉండాం కాబట్టి ఎప్పుడు మునగాకు తినడం చాలా ఇష్టం. మునగాకు వల్ల ఎముకలు బలంగా చక్కగా దృఢంగా ఉంటాయి. పడినా ఎముకలు విరగకూడదు అంటే ఇలాంటి మునగాకు మనం అప్పుడప్పుడు తినాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ఆర్గానిక్ అండి, ఎందుకంటే మా ఇంట్లో చెట్టుకు వచ్చిన మునగాకు. దీంతో మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బాగా వాష్ చేసి డ్రై చేసి పెట్టుకున్నాము. మనకు కావాల్సింది కొబ్బరి, పచ్చి కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకున్నా తప్పులేదు. తర్వాత అలాగే ఉడకపెట్టిన పెసరపప్పు, ఇది పెసరపప్పుతో చేసుకుంటేనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కందిపప్పు కంటే పెసరపప్పు వాడండి, ఇష్టమైన వాళ్ళు కందిపప్పు కూడా వాడుకోవచ్చు. ఇలాగ పెసరపప్పు, ఈ మునగాకు, కొబ్బరి వీటితో ఈ చట్నీ చేసుకుందాం, సారీ మనం కూర చేసుకుందాం. ముందుగా బాణంలో ఒక 2-3 స్పూన్ల నూనె వేసామండి. ఈరోజు ఏం చేస్తామంటే ముందుగా దీనిలో ఈ ఉప్పు మిరపకాయలు వేయించి పెట్టుకుందాం. ఈ కూరలోకి ఈ ఉప్పు మిరపకాయలతో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని సైడ్గా నంచుకోవటానికి కారకారంగా ఉప్పగా ఈ ఉప్పు మిరపకాయలను తయారు చేసి పెట్టుకుందాం. ముందుగా ఈ మిరపకాయలు వేసేద్దామండి నూనెలోకి. మిరపకాయలు తీసేసుకున్నామండి, అందులోకి ఆ నూనెలోకి కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఈ మునగాకు ఇందులోకి వేసేద్దామండి. ఇప్పుడు 1 నిమిషంలోనే వాడిపోతుందండి. కాఫ్ కాస్త కొంచెం అయితే చూసారా. ఇప్పుడు ఉడకబెట్టిన పచ్చిపప్పు వేసేద్దామండి. తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేద్దాం. కొద్దిగా పసుపు వేద్దామండి, తగినంత ఉప్పు వేద్దాం, 1 స్పూన్ మిరప్పొడి కూడా వేద్దాం, కారప్పొడి. ఇలా 2-3 సార్లు చక్కగా కలుపుకుందామండి. బాగా మన మునగాకు రెడీ అయిపోయిందండి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా హెల్దీగా ఉండే మన మునగాకు కూర తయారైందండి. ఇలాగ ఉప్పు మిరపకాయలు వేయించుకుని దీంతోపాటు చక్కగా అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. చాలా ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి హెల్దీ వంటల కోసం, మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.